విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఇంటా బయట తానేంటో నిరూపించుకున్నాడు. 14 ఏళ్ల కెరీర్ లో వన్ అండ్ ఓన్లీ అనిపించుకున్నాడు. అయితే 2023 విరాట్ కోహ్లీకి కీలకం కాబోతోంది. ఎందుకంటే 2023లో వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. మెగా ఈవెంట్ కు ఇండియానే ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రస్తుతం కోహ్లీ వయసు 34 సంవత్సరాలు. అంటే ఏ లెక్కను చూసినా విరాట్ కు ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉంది. కెరీర్ లో చివరి వన్డే వరల్డ్ కప్ ని కోహ్లీ మెమరబుల్ గా మార్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. పైగా స్వదేశంలో ఆఖరి వరల్డ్ కప్ ని గెలిస్తే ఉండే ఆనందమే వేరు. 2011లో సచిన్ కూడా సొంత గడ్డ మీదే వరల్డ్ కప్ అందుకున్నాడు. కప్ కలని నెరవేర్చుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ ఎలాగైతే స్వదేశంలోనే వరల్డ్ కప్ ని సొంతం చేసుకున్నాడో ఇప్పుడు విరాట్ కూడా విజయంతో వరల్డ్ కప్ కెరీర్ ని ముగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫిట్నెస్ ప్రకారం చూస్తే కోహ్లీ మరో 3-4 ఏళ్లైనా ఆడేలా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో ఫిట్టెస్ట్ ప్లేయర్ కూడా కోహ్లీనే. కానీ వరల్డ్ కప్ వరకు చూస్తే స్వదేశంలోనే చివరి వన్డే ప్రపంచ కప్ అయ్యే అవకాశాలే ఎక్కువ. 2024లో T20 వరల్డ్ కప్ ప్లాన్స్ లో కోహ్లీ ఉంటాడో లేదో తెలీదు. ఎందుకంటే బీసీసీఐ వ్యూహాలపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. 2022 T20 వరల్డ్ కప్ ముగిశాక మళ్లీ విరాట్ T20 మ్యాచ్ ఆడలేదు. త్వరలో లంకతో జరగబోయే సిరీస్ లోనూ లేడు. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టార్గెట్ గా బీసీసీఐ ప్లాన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే కోహ్లీని T20లకు కాకుండా వన్డేలకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే కోహ్లీ కెరీర్ లో 2023 కీలకం కాబోతోందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది విరాట్ ని వన్డేలు టెస్టుల్లోనే ఎక్కువగా చూసే అవకాశాలున్నాయి. అయితే ఈ ఏడాది T20లో విరాట్ అద్భుతంగా రాణించాడు. ఈ రన్నింగ్ లో బంగ్లాదేశ్ పై వన్డేలో సెంచరీ కొట్టిన ఉత్సాహం విరాట్ లో ఉంది. 2023లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కూడా కోహ్లీకి కీలకమే. ఎందుకంటే టెస్టుల్లో చాలా కాలంగా విరాట్ సెంచరీ మార్క్ అందుకోలేదు. స్వదేశంలో ఆసీస్ పై అభిమానులు మళ్లీ కాలరెగరేసేలా కింగ్ క్లిక్ అవ్వాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి 2023లో విరాట్ జర్నీ ఎలా సాగుతుందనేది ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారింది.